హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియో కూడా పెట్టే నేను చాలా రోజులు అవుతూ ఉంది వందేడు కంటెంట్ ఉన్న వీడియో పెట్టలేని పరిస్థితి దానివల్ల చాలా లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడం ఓకే ఇవాళ మన వీడియో వచ్చేసి స్పాట్ వెల్డింగ్ మిషన్ గురించి ఇది వచ్చి పూర్తిగా నేను హ్యాండ్మేడ్ మొత్తం నేను తయారు చేసిన బాడీ కానీ ట్రాన్స్ఫారం కానివ్వండి అంతా కంట్రోలింగ్ కానివ్వండి వైర్ కేబుల్స్ ఏ టు జెడ్ మొత్తం ఇదైతే నేను తయారు చేసిందే ఒకసారి దీని గురించి చెప్దామని వీడియో తీస్తున్నాను ఇది ఎంత బాగా సెట్ అయిందంటే మన ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉండే మిషన్ అంత పర్ఫెక్ట్గా అయితే ఇది పనిచేస్తుంది టైమింగ్ కానివ్వండి ఆంప్రేజ్ కానివ్వండి పర్ఫెక్ట్గా ఉంది ఇవి వచ్చి దీనికి స్పాట్ వెల్డింగ్ చేసేదానికి కేబుల్స్ ఇవి చాలా హెవీ కేబుల్స్ వేసాను వెయ్యాలి కూడా అప్పుడే కరెంటు బాగా డెలివరీ అవుతుంది మనకి వర్క్ అనేది బాగా జరుగుద్ది సో ఈ కేబుల్ మాత్రం హెవీగా ఉండాలి అప్పుడే హీట్ అవ్వడం ఇలాంటివన్నీ జరగవు సో ఇంత హెవీగా అయితే కంపల్సరీ ఉండాలి నేను చాలాసార్లు ట్రై చేసి నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఒకసారి ఇప్పుడు కూడా ఒకసారి ట్రై చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పెడల్ స్విచ్ అనమాట ఇది కూడా నేనే చేశాను ఇది కాల్తో ఆపరేట్ చేసేదానికి రెండు చేతుల్లో మనకి రెండు వైర్లు ఉంటాయి కాబట్టి కాలు దగ్గర ఈ పెడల్ స్విచ్ ఉందంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది మనకి వర్క్ ఇది కూడా కనెక్ట్ చేసేస్తాను ఇప్పుడైతే మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చి టైమర్ బోర్డ్ అనమాట మిల్లీ సెకండ్స్ నుంచి ఎంతసేపు అయినా వస్తుంది ఈ కనెక్టర్లు మాత్రం చాలా టైట్గా చేయాలి అస్సలు లూజ్ ఉండకూడదు అది మర్చిపోకుండా గట్టిగా టైట్ చేయాలి ఒక పాత బ్యాటరీ మీద చేసి చూపిస్తాను ఈ నిఖిల్ స్ట్రిప్ సైజ్ వచ్చేసి జీరో పాయింట్ టూ జీరో ఇది కొంచెం గేజ్ మంచి గేజ్దే బాగుంది ఇది కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది చూస్తున్న ఎంత స్ట్రాంగ్ అవుతుందో నిఖిల్ స్ట్రిప్కి హోల్స్ బడి చినిగిపోయిందంటే స్ట్రిప్ చాలా స్ట్రాంగ్ అయినట్టు చూసారు కదా హోల్స్ పడిపోయి ఉంది కట్ అయిపోయి ఉంది ఇట్లాగానే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు మనకి చాలా బాగా ఉంటుంది మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి ఈసారి దగ్గరగా చూపిస్తాను చూడండి చూసారు కదా స్పాక్స్ ఎలా కొట్టున్నాయో ఈ విధంగా డాట్స్ విడివిడిగా ఉంటే చాలా బాగా అయినట్టు చూశారు కదా అవి రెండు కానీ హీట్ అయ్యి కానీ జాయింట్ అయ్యిందంటే ఆంప్రేజ్ ఎక్కువ ఉన్నట్టు అప్పుడు ఆంప్రేజ్ తగ్గించుకోవడమే ఇప్పుడైతే నేను కరెక్ట్గా ఆంపరేజ్ కరెక్ట్గా పెట్టినాను కాబట్టి చాలా బాగా అయింది చూసారు కింద కూడా డాట్స్ పడి ఉన్నాయి అది నిఖిల్ స్ట్రిప్ డాట్స్ అవి ఈ విధంగా అయిందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టే మనం ఎంత పెద్ద హెవీ వర్క్ ఎంత పెద్ద బ్యాటరీ అయినా సరే దీంతో చేసేసుకోవచ్చు పల్స్ అయితే ఒకటే వస్తుంది కానీ మిల్లీ సెకండ్స్ మారుతాయి టూ మిల్లీ సెకండ్స్ వన్ మిల్లీ సెకండ్ అట్టా ఇప్పుడు నేను వన్ పెట్టినాను మీకు కనపడకపోవచ్చు కానీ ఒకసారి చూపిస్తాను చూడండి చూసారు కదా అది కొంచెం యాంప్రైజ్ రైస్ తక్కువైంది కొంచెం యాంప్స్ మీ కరెంటు పెంచుకోవడమే కింద ఉన్న నావు కరెంటు అప్ అండ్ డౌన్ చేసుకునేది ఇప్పుడు కొంచెం కరెంటు పెంచాను చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇది ఇలాగనమాట మనకు కావాల్సినట్టు జీరో పాయింట్ వన్ అయినా వన్ జీరో చేసుకోవచ్చు జీరో పాయింట్ వన్ ఫైవ్ అయినా చేసుకోవచ్చు లేదా జీరో పాయింట్ టూ జీరో అయినా టూ పాయింట్ ఫైవ్ అయినా మన ఇష్టం వచ్చింది గేజ్ చేసుకోవచ్చు ఇది అంత పవర్ఫుల్ అనమాట ఏ సైజ్ కావాలన్నా చేసుకోవచ్చు ఇది కానీ ఉంటే మనకి ఎలాంటి బ్యాటరీ ప్యాక్ అయినా ఎంత సైజ్ అయినా ట్వంటీ కాడ నుంచి సెవెంటీ టూ హండ్రెడ్ ఎంత పెద్ద బ్యాటరీ ప్యాక్ అయినా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే అంత బాగా యూజ్ అవుతుంది అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా కరెంటు టైమింగు అన్నీ ఈ వైర్లు కూడా హెవీగా ఉన్నాయి కాబట్టి ఎంతసేపు పని చేసుకున్నా కూడా మనకి ప్రాబ్లం రాదు కొన్ని మిషన్స్లో అయితే ప్రాబ్లం వచ్చేస్తుంది దీంట్లో ఎంతసేపు చేసుకున్నా ప్రాబ్లం రాదు నేను దాదాపు ఒక రెండు రోజుల నుంచి వాడి చూసి తర్వాత చెప్తున్నాను దీని గురించి మన కరెంటు కూడా ఫుల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు వెరీ లోగా పెట్టుకోవచ్చు లేదంటే వెరీ హైగా అయినా పెట్టుకోవచ్చు అసలు నేను నేనే అనుకోలేదు ఇంత బాగా సెట్ అవుతుందని చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది నిఖిల్ స్ట్రిప్ చాలా గట్టిగా పట్టుకుంటుంది ఊటు రావడం అని అయితే జరగట్లేదు కట్ అయిపోయి వస్తుంది కానీ ఇప్పుడు చూడండి నేను కత్తిరి మీద రెండు నిఖిల్ స్ట్రిప్లు ఒకటి మీద ఒకటి పెట్టి చేశాను అంటే జీరో పాయింట్ ఫోర్ జీరో సైజ్ అనమాట అది అది కూడా పర్ఫెక్ట్గా అవుతుంది అంటే ఎంతలో నికిల్ స్ట్రిప్ అయినా సరే మనకి పని అయితే జరిగిపోద్ది చాలా బాగుంటుంది ఇప్పుడు బ్యాటరీ మీద నికిల్ స్టిప్పు చిన్న ఘాట్లు ఉన్నాయి కదా అవి చూడండి చినిగి దానికి అతుక్కుపోయి వెల్డ్ అయిపోయి ఉన్నాయి అయితే అంత బాగా అవుతుంది ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి ఇవి వచ్చి గాలి పోవడానికి లోపల నా ఫ్యాన్ పెట్టినాను అది కొంచెం కూలింగ్ వస్తుంది వెయిట్ కూడా బాగానే ఉంది ట్రాన్స్ఫారాంగ్ అని చాలా పెద్ద హెవీ ట్రాన్స్ఫరా కాబట్టి ఇది వచ్చి టైమర్ బోర్డు కింద ఉండే అవి వచ్చేసి ఆంప్రైజ్ సెట్టింగ్కి కరెంట్ సెట్టింగ్కి టైమర్ బోర్డ్ అంటే వన్ మిల్లీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ టూ మినిట్స్ ఇంకా టైం లిమిట్ ఎంతైనా లిమిట్ ఉంది కానీ చాలా ఎక్కువ టైం ఉంటుంది అదంతా మనకు అనవసరం మనకు వచ్చి వన్ మిల్లీ సెకండ్ నుంచి టూ మిల్లీ సెకండ్స్ దాకానే యూజ్ చేసుకోవాలి అది వరకే మనకి యూజ్ అవుతుంది అంత మించి పెట్టామంటే స్ట్రిప్లు కాలిపోతాయి బ్యాటరీలు కూడా డ్యామేజ్ అయిపోతాయి దానివల్ల వన్ ఆర్ టూ రెండిట్లోనే వాడుకోవాలి కరెంట్ అడ్జస్ట్మెంట్ అంటే ఇంకా మనం చేసే కొద్దీ మనకే తెలుస్తుంది డాట్స్ పడేదాన్ని బట్టి కరెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే బ్లాక్ డాట్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే కరెంట్ తగ్గించుకుంటే బ్లాక్ డాట్స్ తగ్గిపోతాయి అనమాట అంటే కరెంట్ ఎక్కువ అయినప్పుడు ఆడ హీట్ జనరేట్ అవుతుంది ఆ హీట్ జనరేట్ అయినప్పుడు బ్లాక్ డాట్స్ పడతాయి అవి పడకుండా చేసుకోవడమే అయితే నేను ఈ మిషిను తయారు చేసి సేల్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి నేను గ్యారంటీ కూడా ఇచ్చి సేల్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా వాట్సాప్ చేయండి నేను రిప్లై ఇస్తాను ప్రైజ్ కూడా చెప్తాను ఓకే చూశారు కదా ఇది ఇవ్వాలి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ